హైదరాబాద్ రాయదుర్గంలోని రాజ్పాకాల నివాసంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. మోకిల ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసులు సాయంత్రం నుంచి సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాల్లో రాజ్పాకాల నివాసంలోని ఓ రూమ్ కు తాళం వేసినట్లు గుర్తించారు. దీంతో డోర్ లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు పోలీసులు. న్యాయవాదుల సమక్షంలో సోదాలు జరుపుతున్నారు. రాజ్పాకాల నివాసంలో పోలీసుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాజ్పాకాల ఇంట్లో ఓ రూమ్ కు తాళం వేసి ఉంది. ఇక న్యాయవాదుల సమక్షంలో ఒక ఆ రూమ్ కి బ్రేక్ చేసి మరి లోపలికి వెళ్ళారు పోలీసులు. డోర్ లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి న్యాయవాదుల సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రైట్, మోకిల ఫామ్ హౌస్ ఘటన తర్వాత రాజ్పాకాల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. సాయంత్రం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇంటి మొత్తం సోదాలు చేస్తున్నటువంటి పోలీసులకి ఒక గది మాత్రం తాళం వేసి ఉండటం ఒక ఇంత అనుమానానికి తావిచ్చింది. ఈ క్రమంలో ఆ గది తాళం చెవి కూడా దొరకకపోవడంతో ఆ గది తాళాన్ని బ్రేక్ చేసి మరి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆ డోర్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలు ఇంకా బయటకు తెలియాల్సి ఉంది. అయితే రాజ్పాకాల నివాసంలో పోలీసుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ గదిలోకి ఎంటర్ అయితే అయ్యారు పోలీసులు. న్యాయవాదుల సమక్షంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్, రాజ్పాకాల ఇంట్లో ఓ రూముకు తాళం వేసి ఉంది. ఇల్లంతా కూడా సోదాలు చేస్తున్నటువంటి పోలీసులకి ఆ రూమ్లో ఏముంది అనేటువంటి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో డోర్ లాక్ కోసం వెతికినటువంటి పోలీసులకి డోర్ లాక్ దొరకకపోవడంతో డోర్ని బ్రేక్ చేసి మరీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో డోర్ బ్రేక్ చేసిన తర్వాత న్యాయవాదుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్పాకాల ఇంట్లో ఆ రూమ్లో ఏముంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. అసలు ఆ రూమ్లో సోదాలు కొనసాగుతున్నాయా, చేస్తారా? ఎస్, జిన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో రాజ్పాకాతో పాటు రాజ్పాకా సోదరుడు శైలేంద్రపాక నివాసాల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను రాజ్పాకా నివాసంలో ఉన్నాను. ఒక కొద్దిసేపటమే రాజ్పాకా నివాసంలో ఒక రూమ్ కి తాళం వేసిన నేపథ్యం దాన్ని బ్రేక్ చేసి లోపల మొత్తం కూడా సోదాలు అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు శైలేంద్రపాక ఇంట్లో కొంత విదేశీ మద్యం బాటిల్స్ కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు రాజ్పాక ఇంట్లో దాదాపు 5 విదేశీ బాటిల్స్ గుర్తించారు. మరోవైపు రాజ్పాక ఇంట్లో 20 ఖాళీ సీసాలు అంటే విదేశీ మద్యం సంబంధించిన విదేశీ మద్యాన్ని కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. ప్రస్తుతం సోదాలు అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం అటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కమలాసన్ రెడ్డి సైతం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తం 27 తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు కలిసి ఎక్సైజ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాము. ఈ ఆపరేషన్ లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. వీరిలో 18 మహిళలు ఉన్నారు. 12 ఇంపోర్టెడ్ బాటిల్స్ తో పాటు న్యూఢిల్లీ నుండి ఎన్డీపీఎల్ మద్యం బాటిల్లు, మహారాష్ట నుంచి ఎన్డీపీఎల్ మద్యం బాటిల్లు, అదేవిధంగా కొన్ని బాటిల్స్ కూడా సీజ్ చేసుకున్నాము. ఈ పార్టీ రాజ్పాకాల అనే వ్యక్తి నిర్వహించి ఉండడం మనం చూస్తున్నటువంటి ఈ తాళమే బ్రేక్ చేసి లోపలికి అటు ఎక్సైజ్ శాఖ అధికారులు లోపలికి వెళ్లారు. అయితే పార్టీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా యూజ్ చేసినట్లు కూడా అటు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు చేవెళ్ళ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు చేశాం. అదేవిధంగా 34 సప్లాస్ ఏ, 34 సప్లాస్ 1, అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 91 సప్లాస్ 1 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు కూడా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అయితే అటు రాజ్పాక నివాసంతో పాటు మరోవైపు శైలేంద్రపాక నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. విజయ్ మద్దూరి కొకైన్ బయటపడడంతో, కొకైన్ ఆనవాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లు కొన్ని ఎవిడెన్స్ బయటపడడంతోనే రాజ్పాకతో పాటు అదేవిధంగా తన సోదరుడు శైలేంద్రపాక నివాసాలు కూడా ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయని మరికాసేపు
సోదాల మధ్యన నుంచి చూసాం సోదాల మొత్తం కూడా అడ్డుకునేందుకు అటు బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజపాక అదే విధంగా శైలేంద్రపాక నివాసాలకు చేరుకున్నారు వారిని పోలీసులందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఇంకా సోదాల కండిని కూడా సౌతుని కొద్దిసేపటిమే తాళానికి ఉన్నటువంటి తాళం వేసినటువంటి ఇంటిని కూడా బ్రేక్ చేసి లోపల నివాసాల మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు సునీల్ ఆ గది తాళం అది ఒక రూమ్ కి సంబంధించిన స్టోర్ రూమ్ లాంటిదిగా అనుకోవాలా లేదు ఇంటి బయట ఉన్నటువంటి డోర్ కాబట్టి దాని లోపల ఏమన్నా ఇప్పుడు మీరు కెమెరాలో చూపిస్తుంటే అది ఒక ఆఫీస్ స్ట్రక్చర్ లా కనబడుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అసలు లోపల ఏముంది లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏం అర్థం అవుతుంది ఎస్ రాజపాక నివాసం ఇది నేను ఉన్నటువంటి ప్లేస్ ఇది ఈ కొద్దిసేపటిమే రాజపాక నివాసంలో ఉన్నటువంటి ఒక రూమ్ తాళం అది బ్రేక్ చేసి లోపల సోదాలు నిర్వహిస్తున్నారు సోదాల్లో మొత్తం అంటే ఇప్పటి వరకు బ్రేక్ చేసినటువంటి లోపల పోలీసులు వెళ్లారు అది స్టోర్ రూమా అది అనేది ఇంకా లోపల వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు మనం బిజినెస్ లో చూడొచ్చు ఇంకా సోదాలు అనేది కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి లోపల ఇంకా అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే ఆ రూమ్ లో కొన్ని మద్యం బాటిల్స్ విదేశీ మద్యం బాటిల్స్ దొరికినట్లు తెలుస్తుంది విదేశీ మద్యం తో పాటు కొన్ని కాలీ బాటిల్స్ అంటే ఆల్రెడీ మద్యం సేవించి ఉన్నటువంటి విదేశీ మద్యం బాటిల్స్ కూడా ప్రస్తుతమైతే రాజపాక నివాసంలో దాదాపు 20 కాలీ బాటిల్స్ అదేవిధంగా 5 విదేశీ బాటిల్స్ అంటే మొత్తం బాటిల్స్ కూడా సీజ్ చేశారు వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతమైతే సోదాలు అనేవి కంటిన్యూ కొనసాగుతున్నాయి ఇదంతా కూడా మనం ఉదయం నుంచి చూస్తాం ఒక హైడ్రామా పరిధిలో హైడ్రామా నేపథ్యంలో ఈ యొక్క జన్వాడా ఫామ్ హౌస్ కేసు పార్టీ కేసు నడుస్తుంది ఇప్పటికే ఈ కేసు పూర్తిగా రాజకీయ రంగ పొలుముకుంది ఇప్పటికే అటు బీజేపీ నేతలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు స్పందించిన తీరు కూడా మనం చూసాం కాబట్టి మరి కాసేపులోనే ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి ఎన్ని మద్యం బాటిల్స్ కావచ్చు మనం ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో దొరికినటువంటి డ్రగ్స్ ఆనవాలు కావచ్చు విదేశీ మద్యం కావచ్చు అదేవిధంగా గేమింగ్ యాక్ట్ సంబంధించినటువంటి ప్లేయింగ్ కార్డ్స్ క్యాసినోకి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడేమైనా దొరుకుతాయా అనే దానిపై కూడా పోలీసులు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు సునీల్ ఓకే సునీల్ కీప్ అప్డేటింగ్ సునీల్. రాజపాకాల ఫామ్ హౌస్ ఘటనపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇవాళ తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎక్సైజ్ శాఖ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. రాజపాకాల ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో 40 మంది పాల్గొన్నారని ఇందులో 18 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్ లో 12 విదేశీ మద్యం బాటిళ్లు ఢిల్లీ నుంచి తెచ్చిన ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు మహారాష్ట్ర నుంచి తెచ్చిన ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు 11 కేఎఫ్ అల్ట్రా బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తన ఫామ్ హౌస్ లో పార్టీని రాజపాకాల నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ప్రెస్ నోట్ స్పష్టం చేసింది. ఇక ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీని నిర్వహించారని ఈ పార్టీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను సర్వ్ చేశారన్నారు. దీనిపై చేవేళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ సునీల్ ఈ రోజు తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ తో కలిసి ఎక్స్చేంజ్ జాయింట్ ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పేరుతో కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. రాజపాకాల ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఈ పార్టీలో 40 మంది పాల్గొన్నారు. ఇందులో పురుషులు ఉండగా 18 మందికి సంబంధించి మహిళలు ఉన్నాడు. 12 ఇంపోర్టెడ్ బాటిల్స్ తో పాటు న్యూఢిల్లీ నుండి ఎన్డీపీఎల్ మద్యం బాటిల్స్ తో పాటు మహారాష్ట్ర నుండి మరికొన్ని బాటిల్ మొత్తంగా 11 అల్ట్రా కేఫ్ బీర్లు స్వాధీనం చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించి రాజపాకాల నిర్వహించాడని అదే విధంగా ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఈ పార్టీ జరిగినట్టు ఈ పార్టీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎన్డీపీఎల్ సంబంధించిన దానికి నిబంధన చేశారు. ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించి 2 నేరాల కింద కూడా 2 నేరాలకి పాల్పడినట్టుగా ప్రెస్ నోట్ లో దీనికి సంబంధించి కూడా ఎక్స్చేంజ్ చేవేళ్ల ఎక్స్పోర్ట్మెంట్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2 కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఎక్స్చేంజ్ యాక్ట్ ప్రకారం కూడా 34A, 34(1), 9/1 కింద కూడా కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాజపాకల తో పాటు ఫామ్ హౌస్ సంబంధించిన మేనేజర్ కార్తిక్ తో పాటు విజయ్ మధురి సంబంధించి కూడా ఇప్పటికే పలు రకాల సెక్షన్ కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ కూడా పార్టీకి సంబంధించి అక్కడ ఏం సర్వ్ చేశారు ఏం లిక్కలు దొరికినా సంబంధించి కూడా ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ ను కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే కిరణ్.